థ్యాంక్ యూ ప్రణీత్. విశాఖలో భోగి సంబరాలు అయితే తెల్లజాము నుంచి కూడా మొదలైనవి. ముఖ్యంగా విశాఖకు ప్రత్యేకత ఏంటంటే ఈ హుదూద్ తుఫాన్ తర్వాత ఈ సంబరాలను జరుపుకుంటున్నారు. హుదూద్ నుంచి తేరుకున్నటువంటి ప్రజలందరూ కూడా తెల్లజాము నుంచి కూడా భోగి మాటలేసుకుని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. ఇక్కడ మహిళలు కూడా అడిగిస్తున్నారు. చెప్పండి మేడం, హుదూద్ తుఫాన్ తర్వాత భోగి ఎలా జరుపుకుంటున్నారు? ముందుగా TV5 వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హుదూద్ తుఫాన్ నుంచి తేరుకొని అందరూ ప్రజలందరూ ఆనందంతో సంతోషంతో చేసుకునే మొదటి పండగ ఇది. భోగితో స్టార్ట్ అయ్యి కనుమతో ముగుస్తుంది. అందరూ సంతోషంగా ఈ పండగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పండి, ఈ భోగి ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు పండుగ పర్వదినాన్ని? ముందు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. భోగి అందరూ మా తెల్లారుజామునే లేచి భోగి మంటలు వేసుకొని అందరు సంతోషంగా గడుపుకుంటారు. భోగభాగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష. ఇంకా మహిళలు చాలా మంది కూడా తెల్లారుజాము నుంచి భోగి మంటలు జరుపుకున్నారు. చెప్పండి మేడం, ఈ సందడి ఎలా జరుగుతుంది? భోగి సందడి ఎలా జరుగుతుంది? భోగి సందడి బాగా జరుగుతుందండి. ముందుగా TV9 ప్రేక్షకులందరికీ, TV5 ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి ఈ భోగి మంటతో స్టార్ట్ అవుతుంది. ఇది సంక్రాంతితో ముగుస్తుంది. హుదూద్ తర్వాత ఇది జరుపుకునే మొదటి పండుగ కాబట్టి చాలా హ్యాపీ అండి. చివరిసారిగా TV5. ఇంకా వృద్ధులు కూడా చాలా మంది, పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఈ భోగి మంటలు జరుపుకునేందుకు. చెప్పండి సార్, ఈ భోగి గతంలోకి ఇప్పటికి ఏ విధంగా జరుగుతుంది? గతంలో మీ హయాంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది? మా హయాంలో ఇది పంటల పండుగ అండి. తెలుగు ప్రజలందరూ కూడా ఆదాయాలు పంటలు ఇంటికొచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉండేవారు. ఆదాయంతో పాటు ఆనందంతో పాటు ఐశ్వర్యం, రెండోది ఏంటంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి. ఆనందం, ఆరోగ్యం, ఆదాయం ముడిపడి ఉన్నాయి ఈ మూడు కూడాను. అయితే వెనక మాకు పండిన పంటలని గ్రామ ప్రజల్లో ఎవరైతే రైతుకు సేవ చేసేవారో అందరికీ కూడా ఎంతో కొంత భాగాన్ని పంచిపెట్టేవాళ్ళం మేము. అందరికీ మా స్తోమతను బట్టి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం. ప్రతి పండుగ ఉద్దేశం ఏంటంటే, ఒక సంక్రాంతే కాకుండా ప్రతి పండుగ ఉద్దేశం కూడా ఆరోగ్యానికి, ఆదాయానికి, ఐశ్వర్యానికి అన్నిటికీ ముడిపడి ఉందండి. మీరు చెప్పండి, చాలా మంది ముస్లిం సోదరులు కూడా వచ్చారు, మీరు ఎలా జరుపుకున్నారు భోగి పండుగ, ఎలా భాగస్వామి అవుతున్నారు? మేమందరూ కాలనీలో అందరూ కలిసి ఉదయాన్నే లేచి స్నానాలు చేసి భోగి మంటలు చేస్తున్నాము. TV5 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నవ్యాంధ్రప్రదేశ్లో స్మార్ట్ సిటీ ఇది పరిస్థితి. భోగి సంబరాలు అయితే విశాఖలో ఘనంగా జరుగుతున్నాయి. తెల్లజాము నుంచి కూడా భోగి మంటలు వేసుకుని వీళ్ళందరూ కూడా భోగిని జరుపుకుంటున్నారు. వార్త స్టూడియో.